అప్పుల ఉబ్బిలో ఏపీ ఆదాయం అప్పులు కట్టడానికేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇటీవల ఓ సందర్భంలో ఏపీ ఆదాయం అప్పులు కట్టడానికి అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉందంటూ పలువురు నెటిజన్లు సర్కారు అలసత్వంపై పనితీరు దుమ్మెత్తిపోస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన అనంతరం ప్రకటించిన పథకాలను శరవేగి వేగంగా అమలు చేయకపోవడానికి కూడా కారణం, అసలు కారణం గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చంద్రబాబు చెప్పిన ప్రగల్భాలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందే. ఇక పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల అమలు మినహా ఏపీలో అభివృద్ధి అయితే ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పులు విపరీతంగా పెరిగి ఊహించని స్థాయిలో ద్రవ్యోల్బణం దెబ్బతిందన్నమాట వాస్తవం. దానికి తోడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని నియంత్రించాల్సింది పోయి సాధ్యం కాని హామీల పేరుతో ప్రజల ఓపికను పరీక్షిస్తున్నారు. ఏపీ ఆదాయం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని, ఇక అభివృద్ధి జరిగే పరిస్థితులే లేవని కూటమి కార్యాచరణల ద్వారా తెలుస్తోంది. ఏపీలో అప్పులు జరిగి తగ్గితే రాష్ట్ర ప్రజలు ఎంతో సుతోషంగా ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో అయినా ఏపీకి అప్పుల బాధ తగ్గుతుందేమో చూడాలి. ఇక రాష్ట్ర అప్పులు తగ్గకపోతే ఏపీ అభివృద్ధి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.